పూర్ణిమ అతని నుండి దూరంగా జరిగి తల సవరించుకుని తలుపు తీసింది. ఎదురుగా శోకదేవతల సుశీలమ్మ నిలబడింది. రండి పిన్ని ఆదరంగా పిలిచింది. సంజయుడు లేడా? ఆమెకు దుఃఖం తనుకొస్తుంది. ఏమత్తా? అతను లేచొచ్చాడు. కొంపం మునిగిందిరా సంజయ్. ఆమె బావురు మంది. ఆమె రెక్కపట్టి లోపలికి లాగాడు. కూర్చుని చెప్పత్తా, పూర్ణ కాఫీ తీసుకురా అన్నాడు. వద్దురా, ఒక్క నిమిషం ఆలస్యం చేసినా కొంప మునుగుతుంది. మీ మావయ్య గీతను రమేష్ చంద్రకు కట్టబెట్టాలని యాదగిరికి తీసుకువెళ్లాడ్రా అంది కంగారుగా. రిలాక్స్ అత్తయ్య, రమేష్ చంద్ర గీత చిన్నపిల్లలు కారు, విలన్లా పెళ్లి చేయడానికి అన్నాడు. సంజయ, మీ మావయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదురా. ఆయన కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసి సాధిస్తారు. ఆ శంకర్రావుకు బోల్డ్ అప్పిచ్చాడా, అప్పు కడతావా, అమ్మాయిని వివాహం చేసుకుంటావా అని ఒత్తిడి తీసుకొచ్చాడు. వాళ్ళు అంగీకరించారు. నాకేదో భయంగా ఉంది అంది వలవలా ఏడుస్తూ. ఏడ్చేవాళ్లంటే మహా చిరాకు సంజయ్కు. అసహాయస్థితిలో అంగీకరించాను, రమేష్ చెడ్డవాడు కాదు. రమేష్ చెడ్డవాడని కాదురా తండ్రి, మన జాతకమే చెడ్డది. గీత కడుపుతో ఉంది. అదీగాక నీ దగ్గర ఏదో నటించినందుకే పూర్ణిమను నిరాకరించిన పెద్ద మనిషి ఒకరితో కోపరం చేసిన గీతను ఆదరిస్తాడా అంది ఆదురుద్దాగా. మై గాడ్, నాకు ఆలోచనే రాలేదత్తా. వివాహం చేసుకుని వెళ్ళిపోయినా అడిగేదెవరు అన్నాడు. త్వరగా పర్సు తీసుకుని జేబులో వేసుకున్నాడు. అన్నయ్య సమయానికి లేరు, క్లయింట్ కూతురు పిల్లట అంది. అతను 2 నిమిషాల్లో పూర్ణకు చెప్పొచ్చాడు. ఆటోను పిలిచాడు. ఇద్దరూ ఎక్కాక చెప్పాడు, త్వరగా వెళ్ళి పెట్రోల్ పోయించుకో, మనం యాదగిరి గుట్టకు వెళ్ళాలి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. పర్సులో నుండి 50 రూపాయలు తీసిచ్చాడు. ఆటో డ్రైవర్ హుషారుగా ఈల వేశాడు, యాక్సిలరేటర్ నొక్కాడు. యాదగిరి నృసింహస్వామి గుడి తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రం. పెద్ద గుట్ట మీద వెలిశాడు దేవుడు. 3 వైపుల నుండి ఎక్కే సదుపాయం ఉంది. కింద హోటళ్లు, సత్రాలు, బస్టాండు, సినిమా హాల్తో పాటు కొట్లున్నాయి. అవన్నీ చూస్తూ రమేష్ చంద్ర పైకెక్కుతున్నాడు. విధి భలే చిత్రమైంది. ప్రాణస్నేహితుణ్ణి నమ్మక వాగ్దాతైన అమ్మాయిని ఉసిరుపెట్టినందుకు ఆమె దుఃఖమేనేమో. తనకు తన కుటుంబానికి పాములై చుట్టుకున్నాయి. దాబాబు దా, కాలినడుకునొత్తే పుణ్యమని గాని లేకపోతే కారొచ్చేది అన్నాడు జగన్నాథం. రమేష్ తలెత్తి చూశాడు. జగన్నాథం యమధర్మరాజులా కనిపించాడు. తను ఈ తరం ప్రతినిధి. ఏం చేశాడు? అమెరికా ప్రయాణం కోసం అమ్ముడయ్యాడు. అతనొక రాయిలా మారిపోయాడు. తన తల్లిదండ్రులు కట్నం తీసుకుని పూర్ణిమను పట్టించుకోలేదనుకుంటేనే సగం చితికిపోయాడు తాను. పూర్ణిమకు తన స్నేహితుడే ఆశ్రయమిచ్చాడని తెలిసి మరికొంత చితికిపోయాడు. తనకు జాబ్ ఆఫర్ చేసిన కంపెనీ మూసేస్తున్నారని ఉత్తరం వచ్చింది. మళ్లీ ఏదో ప్రయత్నం చేసి వెళదామంటే తండ్రి చుట్టూ చేసిన అప్పులు చూస్తే మతిపోతుంది. ఈ పరిస్థితుల్లో జగన్నాథం ఒత్తిడి ఎక్కువైంది. అతనికి ఆ క్షణంలో ఏం తోచలేదు, అంగీకరించాడు. తండ్రి ఖర్చుదారి మనిషిని తెలుసుగాని మరీ ఎంత అనాలోచితంగా అప్పులు చేస్తాడని తెలీదు. తను అమెరికా వెళ్లి ఉద్యోగం చేసినా ఇప్పట్లో తీర్చలేడు. పోనీ నిజాయితీగా కూతురు జీవితం కాపాడమని అడిగాడు. ఈ అప్పుల బాధ నుండి తప్పించుకున్న తర్వాత ఆలోచించొచ్చు. అతను అప్పులు తనకేం తెలియవని బుకాయించాలనుకున్నాడు. తండ్రి విషయం బాగా తెలుసు. తను కాదన్న మర్నాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు, కాని తన తల్లిదండ్రులు తనే లోకం అన్నట్టు బ్రతికారు. ఉన్నదో లేదో ఆలోచించకుండా తమ పుట్టినరోజులని, పాస్ అయిన పండుగలని, ఫారెన్ వెళ్లే పండుగలని చేశారు. తనకు వాళ్లను మందలించే వయసు లేదు. అతను మెల్లగా వివాహ మండపంలోకొచ్చాడు. గీత తల వంచుకుంది. అతనికి జాలేసింది. నిజంగా కళ్ళు విప్పి చూస్తే పురుషుడు స్వేచ్ఛావిహారం చేస్తున్నాడు. ఒక భార్యను కాదు 4 నైనా చేసుకుని తిరుగుతున్నాడు. స్త్రీలెందుకు బలి కావాలి? అతను మరో ఆలోచన లేకుండా గీత మెళ్ళలో తాళికట్టాడు. ఆ క్షణంలోనే గీత తరపున తండ్రి ఒక్కడే వచ్చాడు గాని గీత తనకేం పట్టినట్టుందని గాని గ్రహించలేదు. ఇంకా లేగలగా గీతకు విడాకులు దొరకలేదు కాబట్టి క్లుప్తంగా రహస్యంగా జరగాలన్నారు. మరో 5 నిమిషాల్లో వివాహం తంతు ముగిసింది. నూతన దంపతులు వెళ్లి మొదట స్వామికి నమస్కరించండి, పురోహితుడు ఆదేశించాడు. బ్రహ్మముళ్ళోనే ఇద్దరూ వెళ్లి స్వామికి నమస్కరించారు. తలెత్తేసరికి పక్క క్యూలో సంజయ్, సుశీలమ్మ కనిపించారు. హలో, కంగ్రాచులేషన్స్ రమ్ము. థ్యాంక్ యూ అన్నాడు పెళ్లికొడుకు అపరాధిలా. ఎరా పెళ్లికొడక, పెళ్లి చేసుకుని ధైర్యంగా తలెత్తాలరా, అలా తల వంచుకుంటావా అన్నాడు మెల్లిగా. అతని వెంటున్న గీత ఒకసారి తలెత్తి తల దాచేసింది.
ఆమె కూడా భయపడుతుందని బీడుపడుతుందని గ్రహించాడు. పురోహితుడు తొందర చేయడంతో లోపలికి వెళ్లి నమస్కరించి ఆశీర్వాదం పొందొచ్చారు. ఈసారి సుశీలమ్మ సంజయ్ వెళ్లారు లోపలికి. ఆమె చిగురుటాకులా వణికిపోయింది. సంజయ, రమేష్తో ఈ విషయం చెప్పకు, దాని రాత ఎలా ఉంటే అలా అవుతుంది అంది. గీతకు ఆ రాత మీరే రాస్తున్నారత్తయ్య అన్నాడు పళ్ళ బిగువన కోపం అణిచిపెడుతూ. ఇద్దరూ బయటకొచ్చారు. వాళ్లనే చొరచొరా చూస్తూ నిలబడ్డాడు జగన్నాథం. ఏటి అల్లుణ్ణి అంటేసుకొచ్చావు? పెళ్లికి బంధువులు రారా మావయ్య అన్నాడు నవ్వేస్తూ. శంకర్రావు, మధురాక్షి, రజని ఉదాసీనంగా కూర్చున్నారు. అందర్నీ నవ్విస్తూ నవ్వుతూ హుషారుగా తిరుగుతోంది సంజయ్ మాత్రమే. భోజనాలయ్యాక అందరూ విశ్రాంతి తీసుకున్నారు. అటు ఇటూ దొర్లుతున్న గీతను చాటుగా పిలిచాడు సంజయ్. ఇద్దరూ కలిసి దూరంగా ఉన్న కోనేటి గట్టుకు వెళ్లారు. గీత, మీ నాన్నే మూర్ఖుడంటే అంతకన్నా మూర్ఖురాలు నువ్వు. అదేంటి బావా? అదిరిపడ్డట్టు చూసింది. అంతలా ఆముదం తగినట్టు ముఖం పెట్టేదానువు. ఈ వివాహానికి ఎందుకు అంగీకరించినట్టు? అసలు వాడు ఏమనుకుంటాడోనని ఒంటిపై స్పృహందా అన్నాడు కోపంగా. అది కాదు బావా, ఏదో సంకోచం భయంగా ఉంది. నీకు వివాహం రెండోసారైనా, వాడికి మొదటిసారే కదా అన్నాడు. ఆమె దెబ్బతిన్నట్టు చూసింది. మొండిబాకు హృదయంలో దిగినట్టు విలవిల్లాడింది. ఐఎమ్ సారీ, నిన్ను బాధ పెట్టాలని కాదు, నీ కర్తవ్యం గుర్తు చేశాను. ఇప్పుడు నువ్వు ఉదాసీనంగా ఉన్నావంటే జీవితంలో మరిచిపోలేని తప్పు చేస్తున్నావన్నమాట బావా. ఆమె ముఖం చేతుల్లో దాచుకుంది. గీత, నువ్వే నా చిన్న చెల్లివైతే చెవులు మేలేసి బుద్ధి చెప్పేవాణ్ణి. నువ్వు రమేష్తో నిజం చెప్పు అన్నాడు. నాకు ధైర్యం లేదు, ఇప్పటికైనా చెవులు మేలేసే హక్కు నీకుంది అంది. ఆమె చెవి సున్నితంగా పట్టుకున్నాడు. అయితేలే, రమేష్ లేచే లోపల త్వరగా తయారవ్వు, మళ్లీ నీ కంట్లో కన్నీరు చూస్తే ఊరుకోను అన్నాడు. ఆమె కళ్ళు తుడుచుకుని తామున్న కాటేజ్ వైపు వెళ్ళింది. కాసేపాగి అతను వెళ్లాడు. అందరూ టీ తాగుతున్నారు. బయట కూర్చున్నాడు రమేష్. అతనికి గీత స్వయంగా టీ ఇచ్చింది. యారా, లేచావా? సంజయ్ వచ్చి అతని పక్కనే కూర్చున్నాడు. టీ తీసుకో, తన గ్లాస్ ఇచ్చాడు. ఏం, మీ ఆవిడ మరెవరికి టీ ఇవ్వనందా? వేరే తెప్పించువాయ్ సిగ్గుల పెళ్లి కొడక అన్నాడు నవ్వుతూ. నాకెందుకు సిగ్గు? గీతా, ఓ గీతా, మీ బావకు టీ తీసుకురా అన్నాడు. గీత టీ తెచ్చిచ్చింది. ఇద్దరూ టీ తాగుతున్నారు. మిగిలిన వారు వెళ్లడానికి తయారవుతున్నారు. ఎండ కోసం ఆగారు. అందరూ ట్యాక్సీలో ఎక్కారు. సంజయ్, రమేష్ ఆటోలో ఎక్కారు. జర నెమ్మదిగా పోనీవయ్యా, నీ ఆటోరిక్షా ఇచ్చే జరుకులతో చంపకు అన్నాడు సంజయ్. కారెక్కిన అలవాటయ్యాక ఇదే చిక్కురా అన్నాడు రమేష్. ఆటో నెమ్మదిగా పోతుంది. రమో, నీ దృష్టిలో నైతిక విలువలంటే ఏమిట్రా? సంజు, నువ్వెందుకు అడుగుతున్నావో నాకు తెలుసురా. మన రక్తంలో సాంప్రదాయాలు, పవిత్రత అంటూ కొన్ని భావాలు జీర్ణించుకున్నాయి. ఒక్కసారే మరిచిపోవడం సాధ్యమంటావా అన్నాడు మెల్లిగా. నాకు తెలుసురా, అది సాధ్యమని కాని నువ్వు నిన్ను సమర్థించుకునేలాగా మరో అనర్థం జరగరాదు. ఆడపిల్లల మనసు అతి సున్నితం, అభిమానం ఎక్కువ అన్నాడు సంజు. స్నేహంగా ప్రమాణపూర్తిగా అన్నట్టు అతని చేయి నొక్కాడు. ఒరే, జ్యూయట్లు పాడకపోయినా నీ మరదలి మనసు నొప్పించనని మాటిస్తున్నాను అన్నాడు. ఎట్లెట్లా జ్యూయట్లు పాడాలని సరదాగా ఉందేం చెప్పు, గండిపేట దగ్గర మరెక్కడో ఏర్పాటు చేస్తాను అన్నాడు అతని చేయి నొక్కుతూ. రమేష్ నవ్వాడు. ఉన్నదాంతో జీవితం సాగించు, లేని దానికోసం శోధించుకు, జీవితం పాడు చేసుకోవద్దు అన్నాడు. నాకు తెలుసురా, మొదట అంగీకరించినప్పుడు గీతను వివాహం చేసుకుని అప్పులు తీర్చినట్టు కాగితాలు తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. వివాహ మండపంలో అడుగుపెట్టిన తర్వాత ఉద్దేశం మారిపోయింది. మా నాన్న అప్పు చేశాడు, వాళ్ల నాన్న తీర్చమంటున్నాడు. దానికి ఆమె బాజురాలు కాదని ఆ నిర్ణయం మారిపోయిందిరా అన్నాడు. గుడ్, మనం యువతరం వారం, మన ఉద్దేశాలు, ఆచరణలు కరదీపికలే ఉండాలి అన్నాడు. అంతకంటే చెప్పడం మంచిది కాదని ఊరుకున్నాడు సంజయ్. కానీ అతన్ని కంటిలో నలుసులా వేధిస్తున్న సమస్య ఉంది. అదే రమేష్కు చెప్పడం మంచిదా కాదా అని ఆలోచించాడు. అయినా అత్తకు తను మాటిచ్చాడు, చెప్పకపోవడమే ఉత్తమం అనుకున్నాడు. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? నీకు ఏ విధంగా సహాయం చేయాలా అని. అసలు ట్రబులేమిట్రా అన్నాడు. నువ్వేం కంగారు పడకు, అక్కడ నా స్నేహితులకు రాశాను, వాళ్లే చూస్తారు, త్వరలోనే అయిపోతుంది. ఇక్కడే ఓ చిన్న సహాయం చెయ్యి. ఉత్తర దక్షిణ ధృవాలాంటి వారు మా నాన్న జగన్నాథం, వారొక చోట ఉండగలరా అన్నాడు దిగులుగా. ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు, నాకు నాన్నకి అభిప్రాయ భేదం వచ్చిందని, నాన్నకు నాపై కోపంగా ఉందని జగన్నాథం మావికి తెలుసు. అతను మా ఇంట్లో ఉండి మిగతా ఆస్తి కాజేయాలని చూస్తాడు అన్నాడు నవ్వేస్తూ. అయితే ప్రాబ్లం లేదన్నమాట అన్నాడు.
వాళ్ళు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ఆటో దూసుకుపోతోంది. పూర్ణ, అతను తలుపు నెట్టి వెళ్లి మంచంపై అడ్డంగా పడిపోయాడు. పూర్ణిమొచ్చి సున్నితంగా అతని నుదుట పట్టిన చెమట తన పమిటి చెంగుతో అద్దింది. పెళ్లి ఆపారా, నేను విలన్లా కనిపిస్తున్నానా? అచ్చు రావణాసురుడులా కనిపిస్తున్నారు అంది. ఆమె తలపై ఒక్కటి ముట్టాడు. రావణాసురుడు అంటే అంత చులకనగా ఉందా? తెలిసి తెలియక సినిమా వాళ్ళు అతన్ని తాగుబోతు పాత్రతో పోలిస్తే అతను తపస్సంపన్నుడు. ఆమె సున్నితంగా తన పెదవులు అడ్డువేసింది అతని నోటికి. ఒక నిమిషం తర్వాత కోపం ప్రదర్శించింది. ఈ మధ్య నోరు విప్పితే ఉపన్యాసాలు మొదలు, అసలు విషయం చెప్పరు అంది. వాళ్ల వివాహం అయిపోయింది అన్నాడు. మరి పిన్నిగారేరి? అసలు విషయం చెప్పమన్నారు, చెప్పాము. మిగతావన్నీ వడ్డీ విషయాలు చెప్పాం అన్నాడు. తన మాటల్లోని భావం మరో విధంగా అన్వయించుకున్నాడని అర్థమైంది. ఆమె ఎలా అతంతో అసలు విషయం రాబట్టాలా అని ఆలోచిస్తుండగానే తలుపు తీసుకుని కంగారుగా జాఫరొచ్చాడు. ఏంటి జాఫర్? సంజయ్ లేచాడు. సార్, శ్రీవాత్సవ్ సాబంట అయ్యగారిని పిలువు అంటూ ఫోన్ చేశారు. అంతే, సంజయ్ మొహం కూడా కడగలేదు, పరిగెత్తినట్టే వెళ్ళిపోయాడు. అతని వెనకాలే జాఫర్ వెళ్లాడు. పూర్ణిమకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. అతని కోసం తను చేసినవన్నీ వృధాగా పోతున్నాయి అనిపించింది. అలాగే కూర్చుండిపోయింది. చీకటయ్యాక ట్యాక్సీ వచ్చి ఇంటి ముందాగితే ఆశ్చర్యంగా చూసింది. ఓ, లైట్ వేసుకోలేదు? అతను స్విచ్ ఆన్ చేశాడు. జాఫర్ రెండు సూట్ కేసులు, రెండు ఇంపోర్టెడ్ టేబ్ రికార్డ్స్, కెమెరాలు, ఇంకా సామాన్లు తెచ్చాడు. ఆ మంచం కింద వాటిని సర్దే జాఫర్ అన్నాడు సంజయ్. అచ్చా సాబ్, అతను సామాన్లు సర్దుతున్నాడు. తన భర్త తను ఊహించినంత ఉన్నతుడు కాడా? స్మగ్లింగ్ వ్యాపారం చేస్తారా? ఓ గాడ్ అనుకుని అతన్నే చూస్తోంది. తల పగిలిపోతోంది పూర్ణ. ఒక కప్పు టీ ఇవ్వు. ఆమె యాంత్రికంగా వెళ్ళి టీ చేసుకొచ్చింది. అతను టీ కప్పు అందుకొని ఆమెను చూశాడు. ఏంటి, మతిపోతోందా? జాఫర్కు టీ ఇవ్వవు అన్నాడు. ఆ, లోపలికి వెళ్ళింది. టీ చేసుకునొచ్చింది, జాఫర్కిచ్చింది. అతను టీ తాగి సలాం పెట్టి వెళ్ళిపోయాడు. ఎంతటి కుటిలుడు! అందుకే పెళ్ళొద్దు పెళ్ళొద్దు అన్నాడేమో. తను దాదాపు బలవంతంగా అతని జీవితంలో ప్రవేశించింది. ఆ మాట అనుకోగానే ఆమె కళ్ళమట నీరు జలజలా రాలింది. మై గాడ్, ఈ మాత్రానికే? నీకు తెలుసు పూర్ణిమ, ఏ పరిస్థితుల్లో వెళ్ళానో అన్నాడు. కప్పు కింద పెట్టి ఆమెను చేతుల్లో ఎత్తుకుని కళ్ళు పెదవులు చుంబించాడు. చి, దింపండి అంది. భర్త అలసటగా వచ్చినప్పుడు అలకసాగిస్తే చెమటకంపు భరించే సహనం ఉండాలి భార్యమణి అని ఆమెను దింపి బాత్రూంలో దూరాడు. అతను స్నానం చేసి రాగానే వడ్డించాలి. స్పృహొచ్చిందల్లా స్టవ్ వెలిగించింది. ఆమె బియ్యం కడగకముందే అతనొచ్చాడు. ఆకలి పూర్ణ అన్నాడు. అరగంట ఆగాలి అంది కంగారుగా. అతను తల తుడుచుకుంటూ వచ్చాడు. అక్కడున్న గిన్నెలన్నీ చూశాడు. బాప్రే, నువ్వు ఉదయం నుండి అన్నం తినలేదా? ఇప్పుడు వంట వరపు ఏం వద్దు, పొద్దుట వండిందే సర్దుకుందాం అంటూనే అతను స్టవ్ ఆర్పి పీటలు వాల్చాడు. ఆమె గిన్నె కింద పెట్టి వడ్డించింది. నీకేది అన్నాడు. ఈసారి అతని మాటల్లో చికాకు ధ్వనించింది. నాకు ఆకలిగా లేదు అంది తనుకొచ్చే దుఃఖాన్ని మింగుతూ. అతను ఏం మాట్లాడక అన్నం కలిపాడు. పక్కనే కూర్చున్న పూర్ణను తన వైపు లాక్కున్నాడు. ఆమె ఏదో చెప్పబోయింది మొదటి మాట, దాంతో అన్నం ముద్ద మింగవలసి వచ్చింది. అతను చేయి కడుక్కున్నాడు. తినిపించమని అడగకూడదు, నవ్వుతూ చేతులు కడిగిన నీళ్లు చిలకరిస్తూ అన్నాడు. ఆమె ముఖం కందగడ్డలా చేసుకుని అవి ఎత్తిపెట్టింది. తలుపులు వేసి వచ్చేసరికి అతను గాఢ నిద్రలో ఉన్నాడు. అతను ఎంతగా అలసిపోయాడో అర్థమైంది. అతన్ని సరిగ్గా జరిపి దుప్పటి కప్పుతుండగా తల దగ్గర కొత్త తాళం చేతులు కనిపించాయి. మెల్లగా అవి తీసుకుని మంచం కిందన్న పెట్టె బయటకు లాగింది. ఒక పెట్టె తాళం తీసింది. ఆమెకు మూరచొచ్చినంత పనైంది. తన భర్త ఎందుకింత అక్రమానికి దిగజారాడు? గొప్పవాడు కావాలన్న తపనతోనేనా? అంటే తండ్రి కోపంతో వెళ్లగొట్టినా నేను నీ అంతటివాణ్ణి అయ్యాను చూడు అని చెప్పడానికి కాబోలు. అతను స్త్రీలెప్పుడూ డబ్బు మనుషులు అనేవాడు. తనను ఆ కోవలకే చేర్చాడన్నమాట. తను డబ్బు మనిషి కాదని తన భర్తకెలా చెబుతుంది? ఆమెకు ఈ మధ్య చూసిన సలీం జావేదుల కథ గుర్తుకొచ్చింది. తనను భేదవాడని అవహేళన చేసిన సమాజంపై కక్ష తీర్చుకోవాలని కథానాయకుడు చేసిన ఘనకార్యాలు గుర్తుకొచ్చాయి. అతను పేరుమోసిన స్మగ్లర్గా తయారవుతాడు. ప్రభుత్వాన్ని, ప్రజలను గడగడలాడిస్తాడు. ఆమెకు ఒళ్ళు జలదరించింది. చిరుచెమట్లు పట్టాయి. అప్పుడే సంజయ్ కదిలాడు. సూట్ కేసు మంచం కిందకు తోసింది. తాళం చెవుల గుత్తి యథాస్థానంలో ఉంచింది. వచ్చి అతని పక్కన నడుము వాల్చింది.
నిద్రలో కూడా నీ ధ్యానమే అన్నట్టు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మర్నాడు ఆమె లేచేసరికి సంజయ్ వెళ్ళిపోయాడు. అతన్ని అదుపులో పెట్టి ఆదుకునే వ్యక్తి ఒకరే కనిపించారు. ఆమె మొహం కడుక్కుని కాఫీ అయినా తాగలేదు. గబగబా చంద్రశేఖరం గారింటికి బయలుదేరింది. బయట వరండాలో కూర్చుని పెద్ద కంచు గ్లాసుతో కాఫీ తాగుతున్నాడు జగన్నాథం. మళ్ళా ఎందుకొచ్చావు పిల్లా? కోపంగా అడిగాడు పట్టిపట్టి తన యాస మార్చుకునే ప్రయత్నంలో. అతనికి రాత్రి నుండి మండిపోతుంది. వాళ్లు తమ ఇంటికి వెళతామని బ్రతిమాలి చంద్రశేఖరం గారింటికి తెచ్చాడు వియంకుణ్ణి, కూతురు, అల్లుడితో పాటు. చంద్రశేఖరం ఊరుండొచ్చి గంభీరంగా కూర్చుని తన కారిచ్చి వధూవరులను హోటల్కు పంపాడు. ఆ ఇంట్లో ఇంకా సంజయ్ స్థితి స్థానభ్రంశం కాలేదని అర్థమైంది. ఆ కోపం పూర్ణిమను చూడగానే అంతై అంతై తాడి ప్రమాణంలో అతనికి సాక్షాత్కరించింది. ఇన్నే యాడకి అన్నాడు. ఆమె అతన్ని చూడనట్టే లోపలికి వెళ్ళింది. వార్తలు వింటూ పడకుర్చీలో కూర్చున్నాడు చంద్రశేఖరం. అతన్ని అలా చూడగానే ఆమెకొక్కసారి దుఃఖం పొంగులా వచ్చింది. అతను కన్న తండ్రి కన్నా మిన్నగా చూపిన ఆప్యాయత, ఆదరణ తను మరిచిపోగలదా? నమస్తే సార్, కూడదీసుకునంది. అతను తలెత్తి ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశాడు. నేను పూర్ణని, మీరు తప్ప అతన్ని ఎవరూ శాసించలేరు, సరైన దారిలో పెట్టలేరు అంది విక్కుతూ. ఏంటమ్మా ఏమైంది? విభ్రాంతిగా చూశాడు. ఎవరిని కాపాడాలో అర్థం కాక. మీరు కాదనుకున్నా వారు మీ అబ్బాయే మామయ్య. ఆయన మీరు వెళ్ళిపోమన్నారన్న కక్షతో అనుకుంటాను స్మగ్లింగ్ వ్యాపారం మొదలుపెట్టారు అంది కళ్ళు ఒత్తుకుని. నువ్వు కలగంటున్నావా పూర్ణ? అయ్యో ఎలా చెప్పను మీకు, ఇంటి నిండా విదేశీ వస్తువులు, పెట్టెల్లో బంగారు బిస్కెట్లు, నోట్లు ఉన్నాయి. ఆయన ఎవరి మాట వినరు, ఒక్క మీ మాట వింటారు. ఒక్కసారి మీరు పిలిచి చెప్పండి, ప్రతిగా నన్నేం చేయమన్నా చేస్తాను అంది. ఏటి ఏడుతుందేటి అంటూ జగన్నాథం వచ్చాడు. చంద్రశేఖరం దీర్ఘంగా నిట్టూర్చాడు, తల వంచుకున్నాడు. పూర్ణ సారీ, వెళ్ళిపో, నీ భర్తను నువ్వే దారిలో పెట్టుకోవాలి. సారీ, వస్తాను. రోషంతో తళతళ కళ్లతో ఆయన్ను ఒకసారి చూసి వెళ్ళిపోయింది. ఆమెకు చాలా కోపంగా ఉంది. అందుకే అన్నారు కాబోలు, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. ఇతంది బ్లడ్ రిలేషన్షిప్ అయితే ఇలా మాట్లాడేవాడా? కన్న కొడుకైతే ఇలానేవాడా? ఆమె ఇంటికొచ్చింది, కళ్ళు తుడుచుకుంది. చంద్రశేఖరం గారింత కఠినంగా ఉన్నారనే ఆయనలో పొడుదల పెరిగింది. తను తన భర్తను దారిలోకి తెచ్చుకుంటుంది, తల రోషంగా విదిలించింది. ఆ రోజంతా ఆరాటంగా అశాంతిగా ఎదురుచూసింది. రాత్రి 7 దాటుతుండగా వచ్చాడు. అతని ముఖంలో అలసటున్న కళ్ళల్లో వెలుగు, ఆ వెలుగులో ఆరాధనని స్పష్టంగా చూడగలిగింది. ఏంటలా చూస్తారు అంది ఉత్సాహంగా. ఎదురుచూసి ఎదురుచూసి అలసిపోయింది. అందుకే అతని రాక అపురూపంగా అనిపించింది. పూర్ణ, మనం ధనవంతులు అవుతాం, నీకు ఇల్లు వంట ఏది వద్దు అన్నాడు. ఆమె వచ్చి అతని ఎదురుగా నిల్చుంది. నాకు ఈ ఇల్లే బాగుంది, మీరు ఇంట్లో ఉండేది చాలా తక్కువ. ఆ కాస్త సమయం మీరెక్కడో నేనెక్కడో ఉండడం నచ్చలేదు. నేను ఈ ఇంట్లో ఎక్కడున్నా కనిపిస్తాను అంది. పిచ్చిదానివి, డబ్బు బంగారం ఏమీ వద్దా? మీరు కావాలి, నిజాయితీగా బ్రతికే భర్త కావాలి అంది. అతను ఇక ఆగలేనట్లు ఆమెను 2 చేతులతో ఎత్తి గిరగిరా తిప్పాడు. దించండి, ఏంటి అల్లరి? అతను దింపాక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుండిపోయింది. అతను పక్కపక్కా నివ్వాడు. పూర్ణ, ఆ బంగారం, టేప్ రికార్డర్స్, విదేశీ సరుకులు నేను స్మగ్లింగ్ చేస్తున్నానని అనుకున్నావు కదూ అన్నాడు. ఆ అంది అతన్నే చూస్తూ. ఫూల్, ఇవన్నీ ఒక ఉన్నతాధికారి నుండి తెచ్చినవి. ఇదిగో, అతను వార్తాపత్రిక తీసి చూపించాడు. నిన్న అనుమానంపై శ్రీవాత్సవ ఇల్లు సిబిఐ అధికారులు సోదా చేశారు. వారికక్కడ ఏం దొరకలేదు. ఆయన ఇద్దరి కూతుళ్ల పేర్లన 10-10 వేలకు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ మాత్రం ఉన్నాయి అనుంది. ఆమెకేం అర్థం కాలేదు. అతను తలపై ఓ ముట్టికాయ వేశాడు. ట్యూబ్లైట్ బుర్ర, ఈ సరుకంతా శ్రీవాత్సవదే. ఆయన ఇల్లు సోదా చేయడానికి వస్తున్నారని తెలిసి నాకు కబురు చేశాడు. ఈ 4 రోజులు ఆ వస్తువులు మన ఇంట్లో ఉంచుకోవాలి అన్నాడు. సిబిఐ అధికారులు సోదా చేస్తారని అతనికెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. మన ప్రభుత్వం పనిచేసే విధానమే దరిద్రంగా ఉంది, వాళ్లే ఫోన్ చేస్తారు అన్నాడు మంచంపై అలసటగా వాలిపోతూ. మేం సోదాకు వస్తున్నామని వాళ్లే ఫోన్ చేసి డైరెక్ట్గా చెబుతారా? పార్టీకి చెప్పరు, నాకు ఫోన్ చేస్తారు, నీ క్లయింట్ ఇంటికి వెళుతున్నామని అన్నాడు. మీరెలా అంగీకరించారు అంది కోపంగా. ఆమె చేయి పట్టి లాగాడు. వచ్చి ఎదమీద పడిపోయింది.
మై డియర్ గ్రేట్ లేడీ, మేము మా క్లయింట్ క్షేమమే చూస్తాం. ఆ డబ్బు ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది అని చూడం అన్నాడు ఆమెకు చిన్న ఢీస్తూ. మై గాడ్, ఎంత వంచనా అంది అప్రయత్నంగా గుండెల మీద చేతులు వేసుకుని. అవును, ఆ వస్తువులు నేను స్మగుల్ చేస్తున్నానని అనుకో, ఏం చేసేదానివి అన్నాడు ఆమె రెండు చేతులు తన గుప్పెట్లో బిగించుకుని. పోలీసులకు అప్పగించేదాన్ని. అవును, మావయ్య ఫోన్ చేశారా? భర్తను పోలీసులకు అప్పగిస్తావా? ఒక్కసారి మన పతివ్రతల చరిత్ర గుర్తు తెచ్చుకోడియ్యార్. భర్త కోరితే కుష్టివాడైనా సరేనని ఎక్కడికి, వేసే దగ్గరికి తీసుకెళ్ళింది సుమతీదేవి. మరి సావిత్రి ఏం చేసింది? అతన్ని మాట్లాడనివ్వలేదు. ఇలా నోరు మూసింది. అతని నోరు మూసింది. అతని ముక్కుపట్టి ఊపుతూ నవ్వుతూనే తన అభిప్రాయం స్పష్టంగా చెప్పింది. నాకు ఆ పతివ్రత శిరోమణుల జాబితాలో చేరాలని లేదు. జీవిత భాగస్వామిగా మీ మంచి చెడ్డలు చూస్తూ మీ దానిగా మిగిలిపోవాలనుంది. అమ్మయ్యా, ఇప్పుడెంత హాయిగా ఉందో అంది. అతను అలా చూస్తున్నాడు. మావయ్య కాస్త చిక్కినట్లు అనిపించారు కదూ. అతను ఆమె చేతిని తన మూతిపై నుండి తీసేశాడు. నోటికి చెయ్యడ్డం పెట్టి మాట్లాడమంటావు, భలే దానివేలే. నాకు ఆయనపై ఆ క్షణంలో ఎంత కోపమొచ్చిందో అంది. భార్యాభర్తలు ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవడంలోనే ఉంది థ్రిల్లంతా. అతన్ని చూస్తూ ఉండిపోయింది. నేనొక మాట చెబుతాను, వింటారా? ఆజ్ఞాపించండి దేవిగారు అన్నాడు లేచి కూర్చుని. మీరు చంద్రశేఖరం కంపెనీతో సంబంధ బాంధవ్యాలు మానేయాలి అంది. ఏంటి? నిటారుగా కూర్చున్నాడు. అవునండి, ఆయనకు మీపై కాస్తంత కూడా ప్రేమ లేదు అంది కినుకుగా. ఒక్కసారి మానేస్తే ఒక్క నాన్నగారు నష్టపోరు పూర్ణిమ, క్లయింట్స్ సఫర్ అవుతారు. మెల్లమెల్లగా తప్పుకుంటాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు, లేచి అతనికి చేయుతనిచ్చింది. అతను లేచాడు. అతనికి స్నానం చేయడానికి అన్నీ అమర్చింది. వేడిగా అన్నం కూర తయారు చేసింది. అరగంట తర్వాత ఒక ఇంపోర్టెడ్ కారులో వచ్చి సామాన్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ కారు వెళ్ళిపోగానే నిశ్చింతగా భోజనాలు చేశారు. అతను సిగరెట్ నోట్లో పెట్టుకోగానే పూర్ణిమ అగ్గిపుల్ల గీసి వెలిగించింది. థ్యాంక్ యూ డియర్. అతను పొగ పీల్చి ఆమె ముఖం మీద కొదిలాడు. పైకి మాత్రం బుద్ధిమంతుళ్ల ఫోజు, చేతులతో పొగ దూరం చేయాలని చూసింది. ఏమ్మా బుద్ధిమంతుణ్ణి కానా అన్నాడు ఆడంగి గొంతుతో. ఇదిగో తెలుస్తూనే ఉంది అని ఆమె ఇంకా ఏదో అనబోయింది. బయట తలుపు శబ్దం అయింది. సంజయ్ లేచి తలుపు తీసి ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. సిబిఐ వాళ్లతో పాటు పోలీసులు. మిస్టర్ సంజయ్, మీపై సెర్చ్ వారెంట్ ఉంది, ఇల్లు సోదా చేయడానికి ఏమైనా అభ్యంతరమా అని అడిగాడతను. నో, మీ ఇష్టం అని దారిచ్చాడు. ఇదంతా అర్థం కాని పూర్ణిమ భయంగా వచ్చి అతన్ని ఆనుకుని నిల్చుంది. 5-6 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోలేదు. ఉన్న ఇల్లెంతని వాళ్లు బయటకొచ్చారు. సారీ ఫర్ ద ట్రబుల్, మా డ్యూటీ చేయాల్సి వచ్చింది అన్నాడు. దట్స్ ఆల్ రైట్, నాకేం విచారంగా లేదు, బీ సీటెడ్ పూర్ణిమ, కాఫీ కలుపుతావా అన్నాడు. నోనో, ఇప్పుడేం వద్దు. కరచాలనం చేసి అతను వెళ్ళిపోయాడు. అయినా సంజయ్ కదలలేదు. అతని దవడ బిగుసుకుంది. ఏంటండి, ఏంటిది అంది కంగారుగా. మామా, శకుని మామ అన్నాడు పళ్ళ బిగువన. ఏం లేదు డియర్. అతను పైజామా లాల్చి వేసుకున్నాడు. ఒక్కసారి అలా వెళ్ళొద్దాం పదా అన్నాడు. బయటకొచ్చి సిండికేటు బ్యాంకు ముందుకు రాగానే ఆటో దొరికింది. ఇద్దరూ శ్రీవాత్సవ ఇల్లు చేరారు. ఇందాకొచ్చి సామాను తీసుకెళ్లిన అతను ఎదురొచ్చాడు. పెద్ద ప్రమాదం గడిచింది సంజయ్ గారు, నేనొచ్చేసరికి ఇక్కడ సిబిఐ వారున్నారు, శ్రీవాత్సవ పెద్ద కొడుకు అన్నాడు రొప్పుతూ. మా ఇంటికొచ్చారు, అందుకే వచ్చేశాను అన్నాడు సామాను కోసం కలిగి చూస్తూ. ఏది జరిగినా మనమంచికే అన్నట్టు దారిలో టైరు పంచరైంది, స్పేర్ టైర్ రిపేర్లో ఉంది, కారు లాక్ చేసి వచ్చాను అన్నాడు. జాగ్రత్తగా ఉండండి, ఇది మామి వల్ల లీక్ అయింది, తలకాయలేని మనిషి, ఐఎమ్ సారీ అన్నాడు. పర్వాలేదు. ఇద్దరికీ కాఫీ బిస్కెట్లు తెప్పించాడు. మేం భోజనాలు చేశాం అన్నా వినలేదు, అతనికి చెప్పి బయలుదేరారు. ఇంత రిస్క్తో పనులు చేయకుంటేనేం అంది గాఢంగా నిట్టూరుస్తూ. ఇదంతా ప్రభుత్వాందే పొరపాటు పూర్ణిమ. 35% గరిష్ట పరిమితి అంటూ ట్యాక్స్ పెడితే ఎవరూ ఎగ్గొట్టి బ్లాక్ మనీ కోసం ప్రోకులాడరు అన్నాడు. అప్పుడు ఎగ్గొట్టేవారు లేరంటారా? ఉంటే కొందరుండొచ్చు. మ్యాక్సిమం 70% అనే వరకు ప్రతివాడు దొంగలెక్కలు చూపుతున్నారు. లక్షలు కోట్లు గడించేవాడు దొంగలెక్కలు చూపుతున్నారు. లక్షలు కోట్లు గడించేవారు నష్టం తప్ప లాభం చూపలేడు అన్నాడు నిట్టూర్చి. తల తిరిగిపోతోంది బాబు అంది పూర్ణిమ ఆటోలో అతని చేయి పట్టుకుని. పూర్ణిమ ఏకాగ్రతతో భరతిచ్చిన స్టేట్మెంట్ తయారు చేస్తోంది.
అతను ఎంత మృదుహృదయుడో అంతకు రెట్టించిన కఠినాత్ముడుగా అగుపిస్తాడు. చిన్న పొరపాటును కూడా సహించలేడు. శ్రీవాస్తవకు అతనంటే మంచి అభిప్రాయం గురి కుదిరాయి. నలుగురైదుగురు పెద్ద పార్టీలను చూపించాడు. అతను హౌసింగ్ బోర్డు వారిల్లు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె ఏకాగ్రతను భంగం చేస్తూ కాలింగ్ బెల్ వినిపించింది. ఆమె విసుగ్గా లేచింది. ఈ మధ్య సేల్స్ గర్ల్స్ ఎక్కువయ్యారు. ఒకరు సబ్బులంటూ, మరొకరు ఐస్ క్రీం పౌడర్ అంటూ వస్తారు. ఇంకొకరు నాప్కిన్స్ అంటూ తలుపు తడతారు. పని పూర్తి కావాలంటే ఆయన్ను బయట నుండి తాళం వేసుకు పొమ్మని చెప్పాలి అనుకుని తలుపు తీసింది. ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టింది. అతన్ని ఆహ్వానించాలని కూడా మర్చిపోయింది. నేను రావచ్చా పూర్ణిమ? అడిగాడు రమేష్. ఓ సారీ, రండి. కంగారుగా లోపలికి తప్పుకుందామే. అతడొచ్చి కూర్చున్నాడు. ఆమెకేం మాట్లాడాలో తెలియలేదు. పమిటకొసలు వేలికి చుట్టబెడుతూ కూర్చుంది మరో కుర్చీలో. నేనిలా రావడం ఆశ్చర్యంగా ఉంది కదూ? అవునన్నట్లు తలాడించింది. ఆమెకు అతన్ని చూస్తుంటే తల్లి తండ్రి గుర్తుకొచ్చారు. మనసంతా చేదు మాత్రం మింగినట్లయింది. పూర్ణిమ, మనిషి ఒక చిన్న చీమకు భయపడతాడు, కాని పెద్ద పులి మీదపడి కరిచేస్తుంది. దాదాపు నా జీవితం అలాంటిదే. సంజయ్ భారీగా నటించావని నిన్ను అనుమానించాను, కాని పరిస్థితులకు తలొగ్గి ఈనాడు ఒకరి భార్య అయ్యి వదిలివేయబడ్డ స్త్రీని స్వీకరించాను అన్నాడు బాధగా. పశ్చాత్తాపడుతున్నారా? పొదునుగా ఉందా ప్రశ్న. అది కాదు, పదాలు చెప్పడానికి మాటలు కరువయ్యాయి. చూడండి రమేష్ చంద్ర గారు, మీరు కూడా అవివాహితైన స్త్రీని అనుమానిస్తే విద్యకు అర్థం లేనిదవుతుంది. కేవలం డబ్బు కోసమే గీతను వివాహం చేసుకుంటే అది సంసారం కాదు, బలిపీఠం అంది చురుకుగా. నా మనస్సును ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తాను అన్నాడు. ప్రయత్నం కాదు, నీ మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆలోచించు. గీతను హృదయపూర్వకంగా మీ జీవితంలోకి ఆహ్వానించండి అంది. చెప్పానుగా ప్రయత్నిస్తున్నానని. వాళ్ల అప్పు కంటే నీ అప్పు తీర్చి రుణముక్తుని కావాలని ఈ వివాహం చేసుకున్నాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతను 40,000 రూపాయలు తీసి బల్లమీద పెట్టాడు. వస్తాను పూర్ణిమ. ఆ మాట అంటుంటే అతని గొంతు వణికింది. కాఫీ అయినా పూచుకుని వెళుదురుగాని. ఆమె వంటింటివైపు వెళ్ళింది. రమేష్ వారించాడు. ఇంతలో బయట తలుపుల్లాగి గడియ వేశారు. ఇద్దరూ తెల్లబోయారు. ఎవరు చేసుంటారు? తలుపు తెరుచుకుంది. తలుపు అవతల చంద్రశేఖరంగారు, జగన్నాథం నిలబడున్నారు.